వర్గీకరణకు మద్దతు తెలిపే రాజకీయ పార్టీకి మాదిగల మద్దతు ఉంటుందని ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మందకృష్ణ పెంచలయ్య మాదిగ తెలిపారు. తిరుపతి జిల్లా కోట మండలం శ్యామసుందరాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే విస్మరించారని ఆరోపించారు. అలాగే ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత నవంబర్ 11వ తేదీన హైదరాబాద్ లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడడం జరిగిందన్నారు. ఇక రానున్న ఎన్నికల్లో మాదిగల పక్షాన నిలిచిన పార్టీకే మనుగడ ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి శిశింద్రి మాదిగ మాదిగ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మాసారం విజయలక్ష్మి, మహజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాదిగ, చేజర్ల వెంకటయ్య, చేజర్ల కృష్ణయ్య కుమార్, గుంటి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు మందా పెంచలయ్య మాదిగ. ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్. మాదిగల సమగ్ర అభివృద్ధి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతోనే సాధ్యమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 15% రిజర్వేషన్ని ఏబిసిడీలుగా వర్గీకరించి మాదిగ ఉపకులాలకి సమాన న్యాయం జరగాలని గౌరవనీయులు మాదిగల ఆశాజ్యోతి శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నేటికి 30 సంవత్సరాలుగా అలుపెరగినటువంటి పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇటీవల నవంబర్ 11వ తేదీన హైదరాబాద్ నగరంలో మాదిగల విశ్వరూప మహాసభ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో లక్షలాది మందితో జరిగినటువంటి విషయం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాం, వర్గీకరణ ఖచ్చితంగా చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 22 మంది వైఎస్ఆర్సిపి పార్లమెంటు సభ్యులున్నారు. మరి వర్గీకరణకి అనుకూలంగా గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడుగా అదేవిధంగా కడప ఎంపీగా ఉన్న సందర్భంలో వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మా నాయన డ్రీమ్ అనే సందర్భంలో మా నాయన యొక్క కళ వర్గీకరణ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళ కాబట్టి దానికి మేము ఎప్పుడు కట్టుబడి ఉన్నామని మాట రూపంలో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రస్తుతం రేపో మాపో మాకు వర్గీకరణ పార్లమెంట్లో జరిగేటటువంటి ఈ సందర్భంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మాదిగల ఓట్లతో కూడా అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 22 మంది ఎంపీలు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వర్గీకరణకు అనుకూలంగా మరి పార్లమెంట్లో ప్రధానమంత్రిని కలిసి మరి అఖిలపక్షంతో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేశారు, వర్గీకరణ చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మరి చంద్రబాబు నాయుడు కూడా వర్గీకరణకు అనుకూలంగా మరి చెప్పాలనే సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ మాదిగల ఆకాంక్ష ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా అవి అభివృద్ధికి నోచుకున్నటువంటి సందర్భం 70 చిల్లర సంవత్సరాల మేము మాదిగలు అనుభవిస్తూ ఉన్నాం. కేవలం మాదిగ జాతి బిడ్డలు వర్గీ చదువుకొని వాళ్ళు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఎవరికి రావాల్సినటువంటి వాటా వాళ్ళకి వచ్చినప్పుడే ఖచ్చితంగా మాదిగలు అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుందే తప్ప అట్లా కాకుండా తాత్కాలికమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి పథకాలతో మేము అభివృద్ధి చేస్తున్న మాదిగల కంటే అది తాత్కాలికమైనటువంటి ప్రయోజనమే తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం వర్గీకరణ ఏబిసిడీలుగా వర్గీకరించి మాదిగ మాదిగ ఉపకులాలకు దాదాపు 59 కులాలకు ఈ రాష్ట్రంలో ఉన్న 45 లక్షల మంది మాదిగలకి వర్గీకరణ జరిగితేనే తప్ప శాశ్వత పరిష్కారం లేదనే సందర్భంగా మేము క్లుప్తంగా వివరంగా వివరిస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా తీసుకునే నిర్ణయానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం 22 మందితో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకూలంగా అఖిలపక్షాన్ని వెంటనే ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిసి
వర్గీకరణ చేయాలనేటువంటి విజ్ఞప్తిని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలనే సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాము. ఆ క్రమంలో ఆ మేరకు మరి ముఖ్య మన మందకృష్ణ మాది గారి యొక్క ఆదేశాల మేరకు మేము గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, జాతీయ కమిటీల వరకు మేము ఖచ్చితంగా నిర్మాణం ఇక మీద నుంచి మరి రేపు 2024 నుంచే మేము మొదలు పెడతాం. మరి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే విధంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వర్గీకరణ జరిగితేనే ఏ పార్టీకైనా మాదిగల సార్వత్రిక ఎన్నికల్లో అనుకూలంగా మేము మద్దతిస్తాం. వర్గీకరణ చేయనటువంటి ఏ పార్టీ అయినా గతంలో ఏ విధంగా అయితే ఒక్కొక్క పార్టీ మాదిగలకు అన్యాయం చేసినటువంటి పార్టీలు ఎన్ని మనుగుణం కోల్పోయినాయో ఇవాళ పరిపాలిస్తున్నటువంటి పార్టీలు కూడా మాదిగలకి అనుకూలమైనటువంటి నిర్ణయం కాకుండా వర్గీకరణకు సహకరించినటువంటి పార్టీలకి ఖచ్చితంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో గ్యారంటీగా మేము 50 లక్షల మంది ఉన్నటువంటి మాదిగల మీద ఖచ్చితంగా బుద్ధి చెప్తామని సందర్భంగా మేము రాష్ట్ర అన్ని రాజకీయ ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని కూడా మేము హెచ్చరిస్తాము. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ మాని శ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కోట గ్రామంకి రావడం జరిగింది. ఈ జనవరి 6వ తేదీన మాని శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో మాదిగ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ గుంటూరు నాగార్జున యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల విద్యార్థులంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. అలాగే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం మాని శ్రీ మందకృష్ణ మాది గారు ఇచ్చినటువంటి షెడ్యూల్ని మా నియోజకవర్గ కమిటీ తరఫున గ్రామానికి తిరిగి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.